ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి మాస ఫలితాలను తెలుసుకునే ముందు ఈ ఫిబ్రవరి మాసానికి ఉన్న విశిష్టత ఏమిటంటే మన హిందువుల సాంప్రదాయం ప్రకారం అతి ముఖ్యమైన అందరూ జరుపుకునే పండుగ మహాశివరాత్రి పర్వదినం ఫిబ్రవరి పద్దెనిమిది శనివారం నాడు జరుగుచున్నది మన ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల అపార నమ్మకం ఉదయానే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు ఈ రోజున ప్రతి దేవాలయము కెక్కరిసి ఉంటుంది ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తారు భక్తుల పాలిట కల్పతరువైన శివునికి ఈ విశిష్ట పర్వదినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమోగుతుంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివపంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలతో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం అత్యంత ముఖ్యము భక్తులు ఈ రోజున పరమేశ్వరుణ్ణి ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని శాస్త్ర ఉవాచ ఏడాది పొడుగున ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అని అంటారు గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అందుకే భక్తవ శంకర అన్నారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు దుర్గుణాలన్నీ అలవర్చుకుంటాడు అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు ఆ విధంగా అతను ముక్తి పొందుతాడు అది గుణనిధి కథ శివరాత్రి మహత్యం అంతటిది మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ పండుగ మీకు సర్వశుభాలు చేకూర్చాలని ఆశిస్తూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వృషభ రాశి వారి ఫిబ్రవరి మాస ఫలితాలను సవివరంగా తెలుసుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం నాలుగు పాదములు మృగశిఖర నక్షత్రం ఒకటి రెండు యందు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశి అధిపతి శుక్రుడు ఈ ఫిబ్రవరి మాసం వృషభ రాశి స్త్రీ పురుషులకు క్లుప్తంగా చెప్పాలంటే ఈ మాసమున గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మీరు కెరీర్ పరంగా మీ ప్రయత్నాల పరంగా అన్ని రకాల విజయాలను మీరు సాధిస్తారు అయితే రాహువు పన్నెండవ ఇంట్లోనూ కేతువు ఆరవ ఇంట్లోనూ ఉంటాడు ఈ గ్రహస్థితుల వల్ల మీ కుటుంబంలో కొన్ని సమస్యలకు దారితీయవచ్చు కానీ గురువు పదకొండవ స్థానంలో ఉండట వల్ల పెద్దగా సమస్యలైతే రాకపోవచ్చు సమస్యలు వచ్చినా వాటిని మీరు అధిగమించగలుగుతారు విద్యార్థులకు రాశి అధిపతి శుక్రుడు మరియు బుధుడు అనుకూల స్థానాల్లో సంచరించుట వల్ల మీ చదువులో మీరు చక్కగా రాణిస్తారు గురువు అనుకూల సంచారం వల్ల ధన సంపాదనకు ఎటువంటి లోటు ఉండదు అయితే పన్నెండవ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా మీరు కొంత జాగ్రత్తగా ఈ మాసం వ్యవహరించవలను శని మరియు సూర్యుడు అనుకూల స్థానాల్లో ఉండట వల్ల ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలున్నాయి వ్యాపారపరంగా షేర్లలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ మాసం చివరి భాగంలో మీరు మంచి లాభాలను అర్జించవచ్చు జన్మంలో కుజుడు ఉన్నప్పటికీ తక్కిన గ్రహాలు అనుకూల సంచారం వల్ల మీరు చేయు వృత్తి వ్యాపారాలలో చక్కటి అనుకూలతలు సంభవించును ఆర్థిక లావాదేవీలు చక్కగా సంతృప్తినిచ్చును అయితే మీ భార్యకు కొంత అనారోగ్య సూచనలు కలవు గృహ సంబంధ పనులను పూర్తి చేస్తారు వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు సంతానం వలన సౌఖ్యం కలదు కుటుంబం వలన సౌఖ్యం కలదు వ్యవహారాలలో చక్కటి అనుకూలత ప్రాప్తించును ఆర్థిక సమస్యలైతే ఏవి ఉండవు సంఘంలో మంచి హోదా ఉన్నత స్థితి మీకు ఏర్పడును మీ శత్రువులపై ఆధిక్యతను ప్రదర్శిస్తారు మీ మిత్రుల సహకారంతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు అయితే కొంతమందిలో ఆరోగ్యపరంగా ద్వితీయార్థంలో ఉష్ణ జ్వర పీడలు వచ్చే అవకాశం ఉన్నది మీ ఆదాయం మెరుగ్గా ఉంటుంది పెట్టుబడులు విలువైన వస్తువులను మీరు సమకూర్చుకుంటారు మీ గృహమున శుభకార్య సూచనలు అధికంగా ఉన్నవి అందరినీ కలుపుకొని పోతారు పోటీతత్వం పెరిగి క్షణం తీరిక లేకుండా గడపడం వలన ఆరోగ్యం మందగించే అవకాశం ఉన్నది అన్ని విషయాలలోనూ మీరు ప్రత్యేక గుర్తింపును పొందుతారు ఉద్యోగరీత్యా చూసినట్లయితే వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం నూతనంగా ఉద్యోగానికి ఎంపికమైన వారు మీ విధి నిర్వహణలో కొంత మానసిక ఆందోళనతో ఉంటారు అలాగే ఐటీ రంగంలో పనిచేసేవారు మీ ప్రాజెక్ట్స్కై విదేశాలకు వెళ్ళే అవకాశం అధికంగా ఉన్నది మీలో నాయకత్వ లక్షణాలు అధికమయ్యి అందరినీ కలుపుకొని పోయి మీకు ఇచ్చిన విధులను సకాలంలో నిర్వర్తించి ప్రత్యేక గుర్తింపును మీరు పొందుతారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మీ పై అధికారులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది కావున ఇది కూడా ఎక్కువ కాలం నిలవదు మీరు కొంత వారితో డీల్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించవలను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొఫెషనల్స్ అంటే స్వయం వృత్తుల వారు మీరు మీ నూతన ప్రాజెక్ట్స్కై సుదూర ప్రయాణాలు చేయవలసి రావచ్చును ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు లభించును ప్రైవేటు రంగంలో పనిచేయు వారికి జీతంలో పెరుగుదల అంటే శాలరీ హైక్ ఏర్పడును మెడికల్ రంగంలో పనిచేయు వారికి ఆర్థిక అభివృద్ధి లభించును నిరుద్యోగులకు మీ ప్రయత్నాలలో మీకు తగ్గ ఉద్యోగం లభించి జీవిత స్థిరత్వం లభించును మొత్తం మీద చూసినట్లయితే వృషభ రాశి ఉద్యోగస్తులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉందనే చెప్పవలను వ్యాపార రీత్యా చూసినట్లయితే వృషభ రాశి వారు ఎవరైతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ అంటే ఎగుమతుల వ్యాపారం చేస్తారో వారు మీ కుటుంబానికి కొంత దూరంగా ఉండవలసి రావచ్చును అయితే మీ వ్యాపార విస్తరణకై మీరు పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి విదేశాలలో భూముల వ్యాపారం చేయువారు మంచి విశేషమైన లాభాలను అందుకునే అవకాశములు అధికంగా ఉన్నవి వివాహాది శుభ కార్యక్రమాలకు మీ సంతానమును పుట్టినరోజు సంబంధించిన కార్యక్రమాలకు అధికంగా వ్యయములు చేయవలసి రావచ్చును కొంతమంది పాత వాహనాలను కొనుగోలు చేస్తారు అలాగే వ్యాపార విస్తరణకై మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి నూతన వస్త్రాలను బంగారు ఆభరణాల కొరకు అధికంగా ధనాన్ని వెచ్చిస్తారు మొత్తం మీద చూసినట్లయితే వ్యాపార రీత్యా చూసినట్లయితే వృషభ రాశి వారు ఈ మాసం చాలా అనుకూలంగా ఉందనే చెప్పవలను విద్యార్థులకు చూసినట్లయితే ఈ మాసం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే గ్రహాల పరిస్థితి మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నది హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యార్థులు మీరు అనుకున్న లక్ష్యాలను మీరు అతి శీఘ్రంగా సాధిస్తారు అలాగే కాలేజ్ చదివే విద్యార్థులు మీ మీ కోర్సులలో మీరు మంచి విజయాలను అందుకుంటారు ఎవరైతే రీసెర్చ్ స్టడీస్ చేస్తున్నారో వాళ్ళకి మీ ప్రాజెక్ట్స్ లో చక్కటి ప్రోగ్రెస్ గుర్తింపు లభించును రంగంలోనూ అనూహ్య విజయాలు సాధించి జాతీయ జట్లకు మీరు ఎంపికవుతారు మొత్తం మీద చూసినట్లయితే వృషభ రాశి విద్యార్థులకు ఈ ఫిబ్రవరి మాసం చాలా చక్కగా ఉందనే చెప్పవలను ప్రేమ వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ఈ మాసం వృషభ రాశి ప్రేమికులు చాలా సుదూర ప్రయాణాలు అంటే లాంగ్ డ్రైవ్స్ కు వెళ్ళి మీ ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం అధికమయ్యి బంధంగా బలపడును ఇది మీ ఇద్దరి మధ్యన వివాహ బంధంతో ఒక్కటయ్యే అవకాశాలను అధికంగా సూచిస్తున్నవి వైవాహిక జీవిత పరంగా చూసినట్లయితే దంపతుల మధ్యన చక్కటి సాన్నిహిత్యము మంచి అవగాహనతో కొంత సంతోషంగా ఉంటారు అయితే మీ భార్య ఆరోగ్య విషయంలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవలను కుటుంబ వ్యవహారాల రీత్యా చూసినట్లయితే మీరు మీ కుటుంబ సభ్యులతోనూ మీ సంతానముతోనూ చాలా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ బాధ్యతలను మీ భుజాన వేసుకుని మీ కుటుంబమున ప్రశాంత వాతావరణం నెలకొనేలా చేయును అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్యన అనురాగ వాశ్చల్యాలు అధికమవును ద్వితీయార్థంలో మీ గృహమున శుభకార్యక్రమాల రీత్యా మీరు చాలా సంతోష వాతావరణంలో బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు పుణ్యక్షేత్ర సందర్శన చేసి ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావంతో ఉంటారు అనుకూల దినములు అంటే ఫేవరబుల్ డేస్ కనుక చూసినట్లయితే నాలుగు ఐదు పన్నెండు పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఏడు ప్రతికూల దినములు అంటే అన్ఫేవరబుల్ డేస్ కనుక చూసినట్లయితే రెండు ఏడు పది పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఐదు ఈ ఫిబ్రవరి మాసం చాలా ముఖ్య దినములు కనుక చూసినట్లయితే పౌర్ణమి ఐదవ తేదీ అమావాస్య ఇరవై తేదీ కృత్తిక ఇరవై ఏడవ తేదీ మరీ ముఖ్యంగా మహాశివరాత్రి పద్దెనిమిదవ తేదీ మరీ ముఖ్యంగా ఫిబ్రవరి పద్దెనిమిదిన శని త్రయోదశి ఆరోగ్య రీత్యా చూసినట్లయితే వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం ప్రథమార్థం బాగున్నను ద్వితీయార్థంలో కొంతమందిలో ఉష్ణ జ్వర పేడలు అధికంగా ఉండును అలాగే అధిక శారీరక శ్రమ వలన ఉల్లు నొప్పులు ఫిట్నెస్ సమస్యలతో మీరు బాధపడతారు అలాగే ఉదర సంబంధమైన సమస్యలు అజీర్తి వంటివి తలెత్తును కావున మీరు బయట ఆహారాన్ని మసాలా ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేసి మీ ఇంటి భోజనాన్ని తినగలరు అలాగే ఎటువంటి స్ట్రెస్సు మానసిక ఆందోళన లేక మీరు ప్రశాంత వాతావరణంలో ఉండగలుగుట మీకు చెప్పదగిన సూచన మీ భార్య ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే కారణం చేత మీరు వారి ఆరోగ్యం పట్ల మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు చక్కటి ఆరోగ్యం కొరకు యోగా ధ్యానం ప్రాణాయామం వాకింగ్ వంటివి అలవర్చుకొని అనునిత్యం సాధన చేసిన మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు చక్కటి పరిహారముల కొరకు మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేక కాలభైర ఉదయాన్నే పఠించినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగి మీ పనులలో ఎటువంటి ఆటంకములు దరిచేరవు బుధవారం నాడు గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్న సమస్త దోషములు నశించి మీరు చేపట్టే వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తగును శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి లక్ష్మీ చందనంతో అభిషేకం చేసి మామూలు ప్రమిదలలో దీపారాధన చేయుట కన్నా లక్ష్మీ ప్రమిదలలో దీపారాధన చేసినట్లయితే మీరు లక్ష రెట్లు అధిక ఫలితములను పొంది మంచి ధనాదాయం మీకు సిద్ధించును శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి తులసి ఆకుల మాలను సమర్పించినట్లయితే మీకు విశేషమైనటువంటి శుభ ఫలితములు సిద్ధించును కాకులు పక్షులు గోవులు కుక్కలకు నీరు ఆహారాన్ని అందించండి లేనివారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువలన పుణ్యము సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకముతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును శుభం సర్వేజన సుఖినోభవంతు సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్